తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 2,70,000 కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలం 5,000 కోట్ల రూపాయల విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎన్నికల్లో 30% నుంచి రిజర్వేషన్ తగ్గించి 21% విధించి ఇలా బీసీల పొట్టగొట్ట పార్టీ ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బతుకులకు భాగ్యాల భరోసా లేదు. కనీసం బీసీల గురించి పట్టించుకున్న పాపన అవ్వలేదు. కేవలం అడుగులకు మణుగులు వచ్చేటువంటి కొంతమంది మంత్రులను కొంతమంది ఎమ్మెల్యేలు సంకలు పెట్టుకొని ఇవాళ వీళ్ళని బీసీలను ఉద్ధరించడం, మేము బీసీలకు ఇచ్చేస్తామని చెప్పి ఇలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ భారతీయ భారత రాష్ట్ర సంస్థ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తి ఒక్కసారి ఇప్పటికే వీడియో చూపెట్టిన పూర్ణ తెలంగాణ పాఠాలు నేర్పి కేసీఆర్ కు తెలంగాణ పాఠాలు నేర్పింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ బీసీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అదే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను అవమానపరిచిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడుతుంది, అభివృద్ధి చేస్తుందని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి కొండాల లక్ష్మణ్ బాపూజీ ఒక బీసీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కొండాల లక్ష్మణ్ బాపూజీని అవమానపరిచిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంజన్న అంజన్న చనిపోయే ముందు ఒక్కసారి కేసీఆర్ చూస్తా, ఒక్కసారి కేసీఆర్ ముఖం చూస్తా అని చెప్పి బెడ్ మీదకి వెళ్ళి ఒక్కసారి కోరిక కోరితే కేసీఆర్ బీసీ ముఖం నేను చూడ, అంజయ్య బీసీ నేను బీసీ ముఖం చూడని చెప్పి ఇలా అంజయ్యను మోసం చేసినటువంటి నిర్లక్ష్యం చేసి అవమానాలు కురిసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 50% ఉంటే కనీసం బీసీ అని పేరెత్తడానికే వాళ్ళ సిగ్గుతో తలుచుకుంటున్నాం అన్న మనందరూ కూడా. ఏమిచ్చిండు మనకు? గొర్రెలిచ్చిండు, బర్రెలిచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండ్రు, చప్పట్లు కొట్టిన అబ్బా మా కేసీఆర్ సార్ మా కుల వృత్తిని గుర్తించినాయా, గొర్రెలిచ్చిండే అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డం తప్ప గొర్రెలు ఇవ్వడానికి వెనుక కేసీఆర్ ఉన్న కుట్రను మాత్రం తెలంగాణ సమాజం బీసీ సమాజం గమనించలేకపోయింది. చేపలు ఇస్తే లక్ష చేపలు ఇచ్చిండా, ఇన్ని చేపలు ఇచ్చిండా మా కేసీఆర్ సార్, చేపలు వేసుకోమని చెప్పి మా కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నామని చెప్పి సంతోషపడ్డం, పాలాభిషేకాలు చేసిన తప్ప దాని వెనుక ఉన్న కుట్రను ఇలా తెలంగాణ సమాజం బీసీ సమాజం గుర్తించలేకపోయింది. బర్రెలిచ్చిండు, గొర్రెలిచ్చిండు, చేపలిచ్చిండా, కానీ రాజకీయంగా మాత్రం మనని అనగదొక్కిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనగా గొర్రెలిచ్చినో కేసీఆర్ సార్, మా యాదవులకు ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నాం, మా యాదవ్ కట్టాల్సిన బడ్జెట్ ఎంత అని ఎందుకు అడగలేకపోతున్నాం అన్న. ఇలా తెలంగాణ బీసీ సమాజం ఇవాళ ముగ్గురికే మంత్రి పదవులు ఎందుకు ఇచ్చాం సార్? మా నరేంద్ర మోడీ దేశంలో ఒక బీసీ ప్రధాన అయితే, ఒక నరేంద్ర మోడీ బీసీ ప్రధాన అయితే, ఒక ఛాయంకున్న పేదోడు బీసీ ప్రధాన అయితే 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసింది సార్. మా బీసీ ప్రధానమంత్రి అయితే మాకు బీసీలకు న్యాయం జరిగింది సార్. నువ్వు ముఖ్యమంత్రి అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నావు సార్, ఎస్సీలకు అన్యాయం చేస్తున్నావు సార్, అగ్రవర్ణాల్లో పేదలకు అన్యాయం చేస్తున్నావు, నువ్వు పేద ద్రోహి సార్, పేదల రాజ్యం రావద్దని కోరుకుంటున్నావు అంటే నీకు గుణపాఠం చెప్పాలని చెప్పి ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావన్నా ఒక్కసారి ఆలోచించండి.